శివానంద తీర్థులు ఉన్నట్టుండి మన ఊరికి ఎందుకు వచ్చారు? ఆ భగవంతుడు ఈ ఊరికి రక్షణగా ఒకరిని సిద్ధం చేసే ఉంచాడు. కార్తీక్, ఈయన చాలా హేతుబద్ధంగా ఏన్షియంట్ టెంపుల్స్ మీద రీసెర్చ్ చేశారు. ఇలాంటి గుడి మీద నీ అభిప్రాయం ఏంటి? డబ్బుండేసరికి నాలుగు గోడలు లేపేసి జనాలకి పక్తుంది కదా అని ఏదో ఒక రాయిని విగ్రహంగా పెట్టేస్తే అది దేవాలయం అవుతుందా చెప్పు. అసలు ఈ ఊరిలో ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు కార్తీక్. ఇక నుంచి ఈ కేసు నేను కూడా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాను. నువ్వు దేవుణ్ణి ఎదురిస్తున్నావు. ఎదురొస్తే ఏం చేస్తాడండి మీ దేవుడు? ఏం చేస్తాడు?